ఇటీవల మరణించిన గంధర్వ గాయకుడు ఎస్ వి బాలసుబ్రమణ్యం వివిధ భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడారు తెలుగు కన్నడ మలయాళం తమిళనాడు భాషల్లో ఎక్కువ పాటలు పాడారు హిందీతో పాటు ఆయన ఇతర భారతీయ భాషల్లో కూడా ఎన్నో పాటలు పాడారు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు ఆయన్ను వరించాయి బాలు తన స్వరప్రస్థానంలో అందుకున్న ఎన్నో అవార్డులు రివార్డులు వెలకట్టలేనివి బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని రెండు వేల ఒకటవ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని రెండు వేల పదకొండవ సంవత్సరంలో అందజేసింది అంతేకాకుండా కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వ స్టేట్ అవార్డులను సొంతం చేసుకున్నారు బాలసుబ్రహ్మణ్యం అత్యధికంగా నలభై వేల పాటలు పాడిన గాయకుడిగా గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దేశ విదేశాల్లో ఎన్నో షోలను నిర్వహించి సంగీతాభిమానులను అలరించారు కేవలం గాయకుడిగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిర్మాతగా ఆయన ఎన్నో అవార్డులను అందుకున్నారు గాన గంధర్వుడిగా ప్రపంచ ఖ్యాతి పొందిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా నేడు మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటల రూపంలో చిరంజీవిగా నిలిచిపోతారు ఆయన తన స్వర మజిలీలో అందుకున్న ఎన్నో పురస్కారాలు అవార్డులకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది దానికి సంబంధించిన వీడియోని మనం కూడా చూడొచ్చు जीरो लीटर